నారదుడు చేసినటువంటి ఉపదేశం ఆత్మతత్వం. ఇప్పుడు నారదుడు ప్రహ్లాదుడు గర్భంలో ఉండగా దేన్నైతే ఉపదేశం చేశాడో ఆ విషయాన్ని, ఆత్మతత్వాన్ని ప్రహ్లాదుడు తన మిత్రులైనటువంటి రాక్షస బాలకులకు అందరికీ కూడా వివరిస్తూ ఉన్నాడు. ఇక్కడ ఒక్క నిమిషం మళ్ళీ ఆగుదాం. ఎందుకంటే నారదుడు ఎప్పుడు చెప్పాడు, లీలావతి అంటే ప్రహ్లాదుడి యొక్క తల్లి, హిరణ్యకశ్యపుడి యొక్క భార్య, ఆవిడ గర్భవతిగా ఉన్నప్పుడు చెప్పాడు ఈ ధర్మము జ్ఞానము అంతా కూడా. ఆ సమయంలో ప్రహ్లాదుడు ఎక్కడ ఉన్నాడు, ఆవిడ గర్భంలో ఉన్నాడు. మరి గర్భంలో ఉన్నటువంటి శిశువుకి మనం చేసినటువంటి బోధంతా కూడా అర్థమవుతుందా? గర్భస్థమైనటువంటి శిశువు ఈ విషయాన్ని గ్రహించగలుగుతుందా? గ్రహించగలుగుతుంది అనే చెబుతూ ఉన్నాయి మన పురాణాలు. ఇప్పుడు ఇక్కడ చూడండి, తల్లి గర్భంలో ఉన్నాడు ఈ బాలుడు, నారదుడు ఈ ఉపదేశం చేస్తూ ఉన్నాడు, ఆవిడ కాస్త నిద్రపోయింది. ఆ విషయం తెలుసు కూడా లోపల ఉన్నటువంటి గర్భస్థమైనటువంటి ఆ బాలుడు వింటున్నాడు అని నారదుడు ఉపదేశం చేశాడు. ఆ బాలుడు విన్నాడు, వాడికంతా గుర్తుంది అని కూడా చెప్తున్నాడు. ఇదే పరిస్థితి భారతంలో కూడా వచ్చింది చూడండి. సుభద్ర గర్భవతిగా ఉంది, పద్మవ్యూహాన్ని గురించి చెప్తూ ఉన్నాడు అర్జునుడు. ఆవిడ వింటూ నిద్రపోయింది. కడుపులో ఉన్నటువంటి అభిమన్యుడు ఈ పద్మవ్యూహంలోకి ప్రవేశించడము ఇవన్నీ కూడా ఆ బాలుడు వింటున్నాడు. వాడు ఊగొడుతున్నాడు. ఆ ఊగొట్టేది సుభద్రేను అనుకున్నాడు అర్జునుడు. తన భార్య ఊగొడుతోంది అనుకున్నాడు. ఈ పద్మవ్యూహంలోకి ఎలా ప్రవేశించాలో చెప్పాడు. ఇప్పుడు తిరిగి ఎలా బయటికి రావాలో చెప్పాలి. ఆ సమయంలో శ్రీకృష్ణ పరమాత్ముడు వచ్చి అర్జునుడిని అత్త తీసుకెళ్ళిపోయాడు. ఎందుకు అంటే పద్మవ్యూహంలో నుంచి బయటికి రావడంగా కూడా కనుక చెప్పేసినట్లయితే అభిమన్యుడు అజేయుడు అవుతాడు. వాడి మరణం అనేది ఉండదు, అప్పుడు అపజయం అనేది ఉండదు. అప్పుడు మళ్ళీ ఇంకా పెద్ద చిక్కు వస్తుంది. అందుకని అందులోంచి బయటికి వచ్చేటువంటి విషయం చెప్పకుండా అర్జునుడి గత తీసుకెళ్ళిపోయాడు శ్రీకృష్ణ పరమాత్మ. విన్నంత వరకు ఆ విషయాన్ని గుర్తుపెట్టుకున్నాడు గర్భస్థ శిశువు. ఈ రెండు ఉదాహరణలు కనుక తీసుకుంటే మనం మాట్లాడే విషయాలన్నీ కూడా గర్భంలో ఉన్నటువంటి శిశువు వింటుంది అని మనకు అర్థమవుతుంది. అందుకే మన పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు చూడండి, ఇంట్లో ఎవరైనా గర్భిణీ కనుక ఉన్నట్లయితే ఆవిడకి రామాయణం బాలకాండ చదివి వినిపించండి అని అంటారు. అప్పుడు ఆవిడ పుట్టేటువంటి ఆ బిడ్డ మంచి లక్షణాలు కలిగినటువంటి బిడ్డ పుడతాడు అని చెప్తారు. ఎలా అంటే ఆ తల్లి వెనకపోయినప్పటికీ తల్లి గర్భంలో ఉన్నటువంటి శిశువు ఈ కథంతా వింటుంది కాబట్టి ఆ బిడ్డకి ఈ లక్షణాలన్నీ కూడా వస్తాయి అనేటటువంటిది మన పురాణాలు చెప్తూ ఉన్నటువంటి విషయం. ఇవాటి రోజున సైన్స్ కూడా ఈ విషయాన్ని ఒప్పుకుంటారు. గర్భంలో ఉన్నటువంటి శిశువుకి నెలలు వచ్చేటప్పటికి ఆ బయట ఉన్నటువంటి వాతావరణం అంతా కూడా ఆ శిశువు మీద పడుతుంది. ఆ వాతావరణ ప్రభావం అనేది ఆ శిశువు మీద పడుతుంది అని కూడా చెప్తుంది మనకి సైన్స్. కాబట్టి ఇప్పుడు మన వాళ్ళు విజ్ఞాన శాస్త్రం ద్వారా మనకి చెబుతూ ఉన్నటువంటి విషయాన్ని
ఆనాడు పురాణాల్లో రాశారు మన వాళ్ళు. మనం గ్రహించవలసింది, గుర్తుపెట్టుకోవాల్సింది ఇది. ఇప్పుడు వీళ్ళు గ్రహించినటువంటి విషయం ఎప్పుడూ మన వాళ్ళు భారత భాగవతాల్లో రాశారు చూడండి, కొన్ని వేల సంవత్సరాల క్రితం. కాబట్టి ఈ విజ్ఞానంలో ప్రపంచంలో ఉన్నటువంటి ఏ దేశానికి కూడా మనం తీసుకోలేదు అనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. సరే, ఇప్పుడు ఈయన చెప్తూ ఉన్నాడు, ఇదంతా కూడా ఆత్మతత్వం, చాలా జాగ్రత్తగా వినండి. కాలము అనేది పరమేశ్వర స్వరూపం. హైనాత్మ మహాదేవ ప్రజాపతి రిక్తి స్మృతి అని అంటాడు. ఆగమ శాస్త్రాలు చెబుతూ ఉన్నాయి మాటని. అంటే ప్రజాపతి సంవత్సర స్వరూపుడు, కాలస్వరూపుడు అనే విషయాన్ని చెబుతూ ఉన్నాయి. అదే మాటను ఇప్పుడు మొట్టమొదటిగా ప్రహ్లాదుడు చెబుతూ ఉన్నాడు. అందుకే మనం కొన్ని పరిష్కారం లేనటువంటి సమస్యలు వచ్చినప్పుడు కాలమే దీన్ని పరిష్కరిస్తుంది అని అంటాం. అంటే పరమేశ్వరుడే పరిష్కరిస్తాడు, అంటే కాలమే పరిష్కరిస్తుంది. ఇప్పుడు ఈ కాలక్రమంలో చెట్లు ఏ రకంగా అయితే నేలలో పుట్టి అవి ఫలితాన్ని ఇస్తాయో, అలాగే మిగిలినటువంటి ఫలం అంతా కూడా వస్తుంది. అయితే ఈ ఫలానికి ఎప్పుడూ కూడా పుట్టడం, వృద్ధి పొందటం, పండటం, ఎండటం, కృషించటం, నశించటం ఇవన్నీ కూడా ఈ సృష్టిలో ఉన్నటువంటి భాగాలు. ఈ క్రమం అనేది ఎక్కడా తప్పదు, ప్రతి దానికి ఈ క్రమం అనేది ఉంటుంది. అలాగే వీటిని షడ్వికారాలు అని అంటారు, వీటినే షడ్వికారాలు అంటారు. అయితే దేహానికి కూడా ఈ షడ్వికారాలు ఉంటాయా అని అనుమానం వస్తుంది. ఉన్నాయిగా, మరి శరీరం అనేది పుడుతుంది, పెరుగుతుంది, వృద్ధి చెందుతుంది, నశిస్తుంది, క్షీణిస్తుంది, ఈ లక్షణాలనే ఉన్నాయి కదా. కాబట్టి దేహానికి కూడా ఈ ఆరు విధాలైనటువంటి భావ వికారాలు ఉంటాయి. అంతేకాని ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సిన విషయం అయితే ఈ వికారాలు అనేవి దేహానికి మాత్రమే ఉంటాయి, ఆత్మకి ఉండవు. ఆత్మ వేరు, దేహం వేరు. నేను అంటే ఆత్మ, అంతేగాని నేను అంటే దేహం కాదు. నేను అంటే దేహం కాదు, దేహానికి ఆత్మకి సంబంధం లేదు. ఆత్మ అంటే పరమేశ్వర స్వరూపం. మానవ దేహాన్ని సృష్టించిన తర్వాత ఐతరేయ ఉపనిషత్తులో చెప్తూ ఉన్నాడు, మానవ దేహాన్ని సృష్టించిన తర్వాత ఆ పరమేశ్వర స్వరూపం నేను ఈ దేహంలో లేకపోతే ఎలాగా అని భావన చేసింది. అప్పుడు హకార స్వరూపుడైనటువంటి ఆ పరమేశ్వరుడు సకార స్వరూపమైనటువంటి ఈ బ్రహ్మముతో కలిసి బ్రహ్మగ్రంథం ద్వారా మానవ దేహంలో ప్రవేశించాడు. హకార స్వరూపమైనటువంటి పరమేశ్వరుడు సకార స్వరూపమైనటువంటి శవళ బ్రహ్మతో కలిసి మానవ ఈ శరీరంలో ప్రవేశించాడు బ్రహ్మగ్రంథం ద్వారా. అలా ప్రవేశించి శరీరంలో ఉన్నటువంటి నవరంధ్రాలతోనూ అన్ని రకాలైనటువంటి సుఖాలు కూడా అనుభవిస్తూ తాను వచ్చినటువంటి దోవను కూడా మర్చిపోయాడు. ఇలా సుఖాలు అనుభవిస్తూ నేను అంటే దేహమే అనేటువంటి భావానికి వచ్చేసాడు, అజ్ఞానంలో పూర్తిగా మునిగిపోయాడు. శరీరం అనుభవిస్తూ ఉన్నటువంటి కష్టాలు సుఖాలు అన్ని తనవే అని భావన చేస్తూ ఉన్నాడు. మరి ఇలా వచ్చినటువంటి ఈ పరమేశ్వరుడు ఎవరు ఉంటే అదే జీవాత్మ. ఇక్కడ జీవాత్మ అని ఎందుకంటున్నాము అంటే జీవిలో ఉన్నది కాబట్టి జీవాత్మ అన్నాం అంతే. ఈ శరీరంలో ఉన్నది ఏమిటి అంటే ఆత్మ, అది జీవిలో ఉన్నది కాబట్టి జీవాత్మ అన్నాం. మరి జీవిలో కాకుండా ఇంకెక్కడ ఉందా? చరాచర జగత్తంతా కూడా వ్యాపించి ఉన్నది ఆత్మ.
అది మహత్తంతా కూడా వ్యాపించి ఉన్నది కాబట్టి దాన్ని మహదాత్మ అని అంటారు. ఒకటి జీవాత్మ, రెండోది మహదాత్మ. ఈ జీవాత్మ మహదాత్మ రెండు వేరు వేరు అంటే రెండు వేరు కాదు, రెండు ఒకటే. ఇది జీవిలో ఉన్నది కాబట్టి జీవాత్మ అని అంటే ఉన్నాం. దీని చిన్న ఉదాహరణ ఏమిటి అంటే ఆకాశం అనేది ఈ జగత్తంతా కూడా వ్యాపించి ఉంది, దాన్ని మహదాకాశము అని అంటారు. ఇక్కడ ఒక కుండ పెట్టాం, ఆ కుండలో కూడా ఆకాశం ఉంది. కుండలో ఉన్నటువంటి ఆకాశాన్ని ఘటాకాశము అని అంటారు. బయట ఉన్నటువంటిది మహదాకాశం, కుండలో ఉన్నటువంటిది ఘటాకాశం. ఇప్పుడు ఈ మహదాకాశము ఘటాకాశము రెండు వేరు వేరా అంటే రెండు వేరు కాదు. మరి ఏమిటి రెండు ఒకటే? మరి రెండు వేరుగా కనిపిస్తున్నాయి కదా. ఇది ఘటంలో ఉన్నది కాబట్టి ఘటాకాశం అనే కనిపిస్తూ ఉన్నది. ఘటంగానే బయలుపోతే ఘటంలో ఉన్న ఆకాశం కథ బయటకు వచ్చేది, మహదాకాశంలో లేని అయిపోతుంది, రెండు ఒకటే అయిపోతాయి. అలాగే ఈ ఆత్మ అనేది జీవిలో ఉన్నది కాబట్టి నీకు జీవాత్మ అని పిలువబడుతూ ఉన్నది. అది జీవిలో నుంచి కనుక బయటకు వచ్చినట్లయితే మహదాత్మ జీవాత్మ రెండు ఒకటే అయిపోతాయి. అందుకే చెప్తూ ఉన్నాడు చూడండి మరొక ఉపనిషత్తులో, సంసారము అనేటటువంటి వృక్షం మీద రెండు పక్షులు కూర్చొని ఉన్నాయి, రెండు ఒకే రూపం కలిగి ఉన్నాయి, ఒకే ఎత్తులో ఉన్నాయి, ఒకే రంగులో ఉన్నాయి, ఒకేలాగా ఉన్నాయి. అసలు చూడటానికి ఒకటేమో దొరికినటువంటి కాయలు పండ్లు తింటూ ఉన్నది, రెండోదేమో దిక్కులు చూస్తూ కూర్చొని ఉంది. కాయలు పండ్లు తింటూ ఉన్నటువంటిది జీవాత్మ, దిక్కులు చూస్తూ కూర్చున్నటువంటిది పరమాత్మ. మరి ఈ జీవాత్మ ఏం తింటోంది? ఈ కాయలు పండు ఎక్కడికి దానికి అంటే జీవాత్మ చేసినటువంటి కర్మ ఫలితము. ఆ శరీరంలో ఉండగా ఏదో కర్మ చేసింది, ఆ కర్మ యొక్క ఫలితమే ఈ కాయలు పండు. ఆ కర్మ ఫలితాన్ని అనుభవిస్తోంది. మరి పరమాత్మ, పరమాత్మ ఏ రకమైనటువంటి కర్మని కూడా చేయదు, అందుకే దానికి కర్మ అనుభవం అనేది లేదు. ఇప్పుడు ఈ రెండు వేరు వేరు అంటే రెండు వేరు కాదు, మరి వేరుగా కనిపిస్తున్నాయి కదా, కేవలం అనే అజ్ఞానం చేత కనిపిస్తున్నాయి. ఆ రెండు వేరను భావన చేస్తూ ఉన్నావు అంతే, అందుకని కనిపిస్తూ ఉన్నాయి. నీ అజ్ఞానం కనుక పటాపంచలైపోతే అప్పుడు అక్కడ రెండు పక్షులు ఉండవు, ఉండేది ఒకటే. ఆ రెండు ఒకటే అయిపోతాయి, జీవాత్మ పరమాత్మ రెండు కూడా ఒకటే అయిపోతాయి. ఇప్పుడు ఈయన చెప్తూ ఉన్నాడు ఆత్మకు నాశనం అనేది లేదు. ఈ ఆత్మ అనే ఆత్మకి కొన్ని లక్షణాలు ఉన్నాయి అని చెప్పాడు. ఇక్కడ చాలా జాగ్రత్తగా చూడండి, ఇప్పుడు భాగవతంలో ఆత్మకి కొన్ని లక్షణాలు ఉన్నాయి అన్నాడు. ఏమిటి ఆత్మకు ఉన్నటువంటి లక్షణాలు? అమొట్టమాడి శాశ్వతత్వము, నిత్యము సత్యము శాశ్వతమైనటువంటిది ఆత్మ, దానికి నాశనము అనేది లేదు. ఇది రెండవది. ఆత్మ అనే స్వచ్ఛమైనటువంటిది, ఇది మూడవది. ఈశ్వరాంశ కలిగినటువంటిది ఆత్మ అంటే పరమేశ్వర స్వరూపమే ఆత్మ. పంచభూతాలకు ఆశ్రయమైనటువంటిది ఆత్మ. ఈ ఆత్మ అనేది అవికారి అంటే దానికి ఏం వికారాలు ఉండవు, మార్పులు ఉండవు, ఎలా ఉన్నది అలాగే ఉంటుంది తప్పించి అందులో ఏ రకమైన మార్పు రాదు. ఈ ఆత్మ అనేది స్వయం ప్రకాశి, ఇదే సృష్టికి కారణమవుతూ ఉంటుంది. ఆత్మకి వ్యాపించేటటువంటి స్వభావం అనేది ఉన్నది. ఇది సంఘం లేనటువంటిది. 11వ లక్షణం పరిపూర్ణత్వం కలిగినటువంటిది. 12వది ఆత్మ అనేది అద్వితీయమైనటువంటిది. ఇలా ఈ ఆత్మకి 12 లక్షణాలు ఉన్నాయి అని చెప్తూ ఉన్నాడు ప్రహ్లాద కుమారుడు ఈ రాక్షస బాలుడందరికీ కూడా.
ఇదే ఆత్మస్వరూపం అంటే. ఇప్పుడు చూడండి, బంగారు గెలలో బంగారం ఎట్లా దొరుకుతుంది? ఈ బంగారు రేణువులు అవన్నీ కూడా అక్కడ ఉండేవి మట్టితోనూ రాళ్లతోనూ కలిసి ఉంటాయి. ఇప్పుడు అక్కడ దొరికే మట్టి రాయి వీటన్నింటినీ తీసుకెళ్ళి అగ్నిలో కాలిస్తే ఆ పైన ఉన్నటువంటి బంగారం అంతా కూడా కరిగిపోతుంది. అలా దాన్ని కాల్చి చాలా జాగ్రత్తగా అక్కడ ఉన్నటువంటి బంగారాన్ని బయటికి తీస్తారయ్యా. అదేవిధంగా ఆత్మతత్వాన్ని తెలిసినటువంటి వాళ్ళు దేహం మీద భ్రాంతిని అనేది పూర్తిగా వదిలేస్తారు, అహంకార మమకారాలు పూర్తిగా వదిలిపెట్టేస్తారు, దేహం కన్నా ఆత్మ వేరైనది అనే విషయాన్ని తెలుసుకుని అత్యంతమైనటువంటి తెలివిగా సాధనతో ఆత్మసాక్షాత్కారం పొందుతారయ్యా. ఓ బాలకులారా, మీకు ఇక్కడ చెప్తూ ఉన్నాను వినండి, జ్ఞానేంద్రియాలు 5, కర్మేంద్రియాలు 5, మనస్సు 1, పంచభూతాలు 5, ఈ మొత్తం కలిపి 16. జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు, మనస్సు, పంచభూతాలు మొత్తం 16. ఈ 16 వికారములు అని అంటారు. అలాగే తన్మాత్రలు 5. ఏమిటి? శబ్ద స్పర్శ రూపరసగంధాలు. అలాగే అవ్యక్త మహత్తత్వ అహంకారములు ఇవి 3. 5 × 3 = 8. ఈ 8 కలిపి అష్ట ప్రకృతులు అని అంటారు. ఇక గుణత్రయం, సత్వగుణం, రజోగుణం, తమోగుణం ఇవి 3. ఇప్పుడు 16 వికారాలు, అలాగే అష్ట ప్రకృతులు 8, ఈ గుణత్రయం 3. 16 × 8 = 24 × 3 = 27. ఈ 27 కూడా ఈ మొత్తం కలిపి ఈ 27 ఆత్మ సాక్షిభూతంగా ఉంటుంది అని గతంలో కపిలుడు చెప్పాడు అని చెప్తున్నాడు. ఇక్కడ కపిల మహర్షి సాంఖ్యయోగాన్ని చెప్పాడు. ఆ కపిలుడు వచ్చినప్పుడు సాంఖ్యయోగం అంటే ఏమిటి, ఆ సాంఖ్యయోగంలో దాని గురించి అప్పుడు చెప్పుకుంటాం మనం. ఇక్కడ ప్రహ్లాదుడు చెప్తూ ఉన్నాడు, కపిల మహర్షి చెప్పాడయ్యా ఈ సాంఖ్యయోగం అంతా కూడా. ఇలా అనేకమైనటువంటి పదార్థాలతో తయారు కాబడింది ఈ దేహం అని అంటూ ఉన్నాడు. పంచభౌతికమైనటువంటిది ఈ దేహం అంటే పంచభూతములతోనూ తయారు చేయబడినటువంటిది. మానవుడు మరణించే సమయంలో ఈ ప్రాణాలన్నీ కూడా ఆత్మ అంతా కూడా హృదయస్థానంలోకి చేరుతుంది, అక్కడి నుంచి బయటకు వస్తుంది. అక్కడికి ఎలా చేరుతుంది? మనం ఏదైనా ఊరు వెళ్ళాలి అనుకున్నప్పుడు సామానంతా సర్దుకుని వాకిట్లో పెట్టుకుని ఆటో కోసం మనం ఎదురు చూస్తూ ఉంటాం చూడండి. అలా ఇది హృదయస్థానం చేరుతుంది ఈ ఆత్మ అనేది. ఇప్పుడు ఇందులో నుంచి బయటికి వెళ్ళాలి. అలా బయటికి వెళ్ళేటప్పుడు తాను చేసినటువంటి కర్మనంతా కూడా వెంటబెట్టుకుని మనస్సు, బుద్ధి, అహంకారం, అలాగే పంచభూతాలు ఇవన్నింటినీ కూడా తాను చేసిన కర్మ వీటన్నింటినీ కూడా వెంట పెట్టుకుని ఒక దేహంలో నుంచి ఇంకో దేహంలోకి వెళుతుంది ఆత్మ. వీటన్నింటినీ వెంట పెట్టుకునేందుకు అక్కడేం దొరకవా ఈ పంచభూతాలు? ఈ తన్మాత్రలు ఎక్కడైనా ఉంటాయి కదా, ఇవి ఎందుకు పెడుతుంది, వీటన్నింటినీ ఎందుకు వెంట పెట్టి పెడుతుంది అంటే పంచభూతములతోనే ఈ శరీరము అనేది ప్రాప్తిస్తుంది. పంచభౌతికమైనటువంటిది ఈ శరీరం పంచభూతాలతోనే ఏర్పడుతుంది. మానవుడు మనుజన్మ పొందాలి అంటే ఈ జన్మలో చేసిన కర్మ ఫలితంగానే మనుజన్మ అనేది వస్తుంది. మంచి పనులు చేశాడనుకోండి,
ఇంతకన్నా ఉత్తమమైనటువంటి జన్మ పొందుతాడు. నీచమైనటువంటి పనులు చేశాడు అనుకోండి, నికృష్టమైనటువంటి జన్మ పొందుతాడు. క్రిమికీటకాలుగా పుట్టి పుడుతూ తత్తూ ఉంటాడు. పాప పనులు చేస్తే పశువులు పక్షులుగా జన్మిస్తూ ఉంటాడు. ఈ లోకంలో ఇప్పుడు ఈ సమాజంలో మనకి చాలా మంది కనిపిస్తూ ఉంటారు, వాళ్ళు చేసేంత పాపమే. ఎలా అయితే ఉండి మేము డబ్బులు సంపాదించాం కదా, తనకల్లా బలహీనుడైనటువంటి వాడిని వాడిని తల్లి వాడి దగ్గర ఆస్తి లక్కోవటం, వాడి ఆస్తులు కబ్జా చేయటం, వాడి ధనధాన్యాలు లక్కోవటం, ఇలా వీళ్ళు ఆస్తులను పెంచుకుంటూ ఉంటారు. అన్యాయం, ద్రోహం, మోసం ఇవన్నీ చేస్తూ ఉన్నారు. మనకి అధికారం ఉన్నది, బలం ఉన్నది అనేటువంటి దీంతో ఇవాళ మనం ఏమైనా చేయొచ్చు. వీటన్నిటికీ ఫలితాన్ని మనం తప్పనిసరిగా అనుభవించవలసి వస్తుంది. ఇప్పుడు మనం కంటితో చూస్తున్నటువంటి ఈ క్రిమికీటకాలు కాని, పశుపక్షాదులు కాని, ఇవన్నీ కూడా ఇటువంటి పొరపాట్లు చేసినటువంటివే, ఇటువంటి పాప పనులు చేసినటువంటివే. ఆ పాపాన్ని అనుభవించడానికే ఇలా రకరకాలైనటువంటి జన్మలు ఎత్తూ ఉంటాయి. కాబట్టి ఇక్కడ మానవుడు మరణ సమయంలో ఇంకొక జన్మ ఎత్తాలి అంటే తన కర్మని తనతో పాటుగా మూటగట్టుకుని వస్తాడు. తన కర్మ ఎక్కడి నుంచి వస్తుంది? మనం చేసినటువంటి కర్మంతా కూడా ఎప్పటికప్పుడు ఆ కర్మ ఫలితం అనేది మనకు వచ్చేస్తుంది. మనం ఏదైనా ఒక యజ్ఞమో యాగమో ఒక దానమో చేసామంటే దాని ఫలితం అనేది వెంటనే మనకు వస్తుంది. మరి వచ్చే అనుభవించడం లేదు కదా, అనుభవానికి రాదు, నీ అకౌంట్ లో క్రెడిట్ అవుతుంది అంతే, నీ అకౌంట్ లో పడిపోతుంది. అనుభవానికి మాత్రం రాదు. అనుభవానికి రావడానికి కొంత సమయం పడుతుంది. మరి మన అకౌంట్ లో పడుతుంది అంటే ఎక్కడికి వెళ్తుంది? అలా వచ్చే ఫలితాన్ని అపూర్వము అని అంటారు. ఈ అపూర్వము అనేది మానవుడి యొక్క హృదయంలోనే ఒక మూల దాగి ఉంటుంది, సూక్ష్మ రూపంలో దాగి ఉంటుంది, సూక్ష్మాతి సూక్ష్మంగా అక్కడే ఉంటుంది. అనుభవానికి వచ్చినప్పుడు అంటే అది పరిపక్వం అయినప్పుడు, నీ అనుభవించేటువంటి సమయం వచ్చినప్పుడు అది నీకు అనుభవానికి వస్తుంది. అందుకని వీటన్నింటినీ కూడా తనతో పాటు మూట కట్టుకుని ఈ శరీరం నుంచి బయటికి పడతాడు మానవుడు. ఇప్పుడు తాను చేసినటువంటి ఈ కర్మని బట్టే ఆ మరు జన్మలో అనుభవించవలసిన కర్మ ఉంటుంది చూడండి, ఆ కర్మని బట్టి ఆయన ఆ శరీరాన్ని పొందుతాడు. ఆ శరీరం పొందడం కోసమే ఈ పంచభూతాలని వెంట పెట్టుకుని పెడతాడు. ఇదే విషయాన్ని చెప్తూ ఉన్నాడు, ఈ శరీరము అనేది అనేకమైన పదార్థాలతో తయారైంది అయ్యా, ఈ పంచభూతాలతోనూ తయారైంది. అయితే ఈ దేహం అనేది శాశ్వతమైనటువంటిది కాదు. ఈ భూలోకాన్నే మత్స్యలోకము అని అంటారు. మరణమే ధర్మంగా కలిగినటువంటి లోకం కాబట్టి దీన్ని మత్స్యలోకము అని అంటారయ్యా. ఈ దేహాన్ని స్థిరము అని, చరము అని రెండు రకాలుగాను మనం భావన చేయొచ్చు. అయితే ఈ మూల ప్రకృతి మొదలైనటువంటి వాటి కన్నా భిన్నమైనటువంటి ఆత్మ పూసల్లో దారంలాగా అన్నింటి లోపల ప్రకాశిస్తూనే ఉంటుంది. ఆత్మ చైతన్యం అనేది అన్నింటి ఎందు ఉంటుంది. ఆత్మకి జనన మరణాలు లేవు, అలా ఉన్నాయి అని మాయలో పడకుండా వివేకంతో ఆలోచించాలి. జనన మరణాలు అనేవి జన్మ మృత్యువులు ఇవన్నీ కూడా శరీరానికే తప్పించి, అంటే పుట్టుగా పెరగటము, మరణించటము, వృద్ధాప్యము ఇవన్నీ కూడా ఈ వికారాలన్నీ శరీరానికే తప్పించి ఆత్మయే కాదు అనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. అలా గుర్తుపెట్టుకునే మనం ఆలోచించాలయ్యా. ఈ దేహంలో ఆత్మ ఎక్కడ ఉన్నది అనే విషయాన్ని మనం చాలా జాగ్రత్తగా అన్వేషణ చేయాలి. అయితే
ఈ ఆత్మకు కూడా మనం అవస్థలు ఉన్నాయి అని అనుకుంటాం, కానీ ఆత్మకి అవస్థలు అనే ఉండవు. జాగ్రత్త స్వప్న సుషుప్తులు అనబడేటువంటి అవస్థలు అన్ని శరీరానికే అంతే తప్ప ఆత్మ కాదు. అయితే అవస్థలు మూడు కాదు, మనం మామూలుగా అనుభవించే మూడు జాగ్రత్త స్వప్న సుషుప్తులు. ఈ మూడు అవస్థలైన కూడా సాక్షిభూతమైనటువంటి వాడే పరమేశ్వరుడు. మరి అవస్థలు ఏంటంటే అవస్థలు ఐదు, జాగ్రత్త స్వప్న సుషుప్తి తురియము తురియాతీతము అని మొత్తం ఐదు అవస్థలు. అందుకే వీటిని అవస్థా పంచకము అని అంటాం మనం. అయితే ఈ మనోవృత్తుల్ని ఎవరైతే తెలుసుకుంటాడో అతడే ఆత్మస్వరూపుడు అవుతాడు. ఓ బాలకులారా, పూలకు ఉండేటువంటి సువాసనల వల్ల ఆ వాయువు ఎక్కడి నుంచి వస్తుందో ఎట్టి నుంచి వస్తుందో తెలుస్తుంది. అలాగే త్రిగుణాత్మకము కర్మ జన్మము అయినటువంటి బుద్ధి భేదాల వల్ల ఈ ఆత్మని మనం తెలుసుకోవచ్చునయ్యా. నేను ఇంకా కూడా చెప్తున్నాను వినండి, ప్రహ్లాదుడు చెప్తున్నాడు ఈ రాక్షస కుమారులకి. సంసారమిది బుద్ధి సాధ్యము గుణకర్మ ఘనబద్ధము అజ్ఞాన కారణము. ఈ సంసారము అనేటటువంటిది కేవలము బుద్ధి వలనే ఏర్పడుతుంది అని చెప్తూ ఉన్నాడు. మనస్సు బుద్ధి చిత్తము అహంకారము ఈ నాలుగు కూడా ఒకే కోవకి చెందినవి అని మనం చెప్తూ ఉంటాం. ఇక్కడ మనస్సు బుద్ధి రెండింటినే మనం చాలా మంది రెండు కూడా ఒకటిగానే భావన చేస్తూ ఉంటారు. ఈ సంసారం అనేది ఎలా ఏర్పడుతుంది అంటే కేవలము నీ మనస్సుతోనే ఏర్పడుతుంది అని మనం చెప్తూ ఉంటాం. మనయైన మనుష్యాణం కారణం బంధమోక్షయోగం. మానవుడి యొక్క బంధానికి మోక్షానికి కారణం ఏమిటి అంటే కేవలము నీ మనస్సేను అని చెప్తున్నాం. అందుకే ఇక్కడ అంటూ ఉన్నాడు, ఇది బుద్ధే అంటూ ఉన్నాడు. ఈ బుద్ధే కేవలము కారణము, దీని వలనే సంసారము అనేది ఏర్పడుతూ ఉన్నది. సంసారమిది బుద్ధి సాధ్యము గుణికర్మ గణబద్ధం అజ్ఞాన కారణము. కేవలము నీ అజ్ఞానంతోనే ఈ సంసారము అనేది ఏర్పడుతూ ఉన్నది. కలవంటిదింతయు కాని నిక్కముగారు, ఇదంతా కూడా కలలాంటిది అయ్యా. ఈ సంసారము అనేది కలలాంటిది అంతేగాని నిక్కము కాదు. సర్వార్థముల మనస్సంభవములు జరిగేవన్నీ కూడా కేవలము నీ మనస్సు యొక్క ఊహ మాత్రమే. ఆ మనస్సు యొక్క భావనము ఆ దాంతోనే ఇవి జరుగుతున్నాయి అంతేగాని ఇవి ఏమీ కూడా నిజం కాదు. మనస్సు యొక్క ఊహాజనితమైనటువంటిదే ఈ ప్రపంచము. మనకు అనుమానం వస్తుంది ఊహాజనితమైనటువంటిది ఎందుకు అవుతుందండి ఈ ప్రపంచం అనేది, కళ్ళ ముందు కనిపిస్తోంది కదా. అలా కాదు, కొంచెం సూక్ష్మంగా ఆలోచించండి. ఒక విషయం ఉంది, ఆ విషయం అందరికీ ఒకేలాగా ఉండదు. ఉంటుంది అని మీరు అనుకుంటారైతే ఉండదు. నేను ఉదాహరణ చెప్తాను, మీరు చూడండి. ఇప్పుడు మనకి అపురూపమైనటువంటి ఒక సౌందర్య రాశి, మంచి యవనంలో ఉన్నటువంటి ఒక స్త్రీ వచ్చి ఇక్కడ ఎదురుకుండా నుంచుంది. ఆ అమ్మాయిని చూసినప్పుడు మనలో కలిగేటువంటి భావాలు ఏమిటి, ఏ రకమైనటువంటి భావాన్ని పొందుతాడు మనిషి? అందరికీ ఒకే రకమైనటువంటి భావం ఉంటుందా, లేకపోతే ఏమైనా తేడా ఉంటుందా? ఒక్కసారి ఆలోచించుకోండి. అందరికీ ఒకే రకమైనటువంటి భావం ఉండదు. మిగిలినటువంటి స్త్రీలకి ఆ అందమైనటువంటి స్త్రీ పట్ల ఈర్ష్య అసూయ రెండు భావాలు ఉంటాయి. ఎందుకంటే తమకన్నా ఆవిడ చాలా అందంగా ఉంది కాబట్టి ఈర్ష్య అసూయ ఉంటాయి. ఋషీశ్వరులు మునీశ్వరులు యోగి పొంగవులు ఆవిడ అసలు పట్టించుకోరు కూడా పట్టించుకోరు. చిన్నపిల్లలు
ఏం తెలియదు. కాబట్టి మిగిలిన వాళ్ళందరినీ ఎలా చూస్తారో ఆవిడ్ని అలాగే చూస్తారంతే. మరి ఆవిడ చూసి భావోద్రేకానికి లోనయ్యే వాళ్ళు ఎవరు? కేవలం యవనంలో ఉన్నటువంటి వాళ్ళు మాత్రమే. ఎంత పర్సంటేజ్ ఉన్నారు వాళ్ళు ఒక్కసారి మీరు ఆలోచించండి. జనాభాలో సగం మంది స్త్రీలు ఉన్నారు కదా, ఈ సగం మందికి ఈ భావోద్రేకం అనేది ఉండదు కదా. అలాగే ఋషిస్థులు యోగిస్తులు మనిస్తులు వీళ్ళకి లేదు కదా, చిన్నపిల్లలకి లేదు కదా, ఇక యవనంలో ఉండే వాళ్ళకి మాత్రమే. కాబట్టి ఇక్కడ మనం గ్రహించాల్సిన విషయం ఏమంటే, ఒకే విషయాన్ని చూసినప్పుడు అందరికీ ఒకే రకమైనటువంటి భావన ఉంటుంది అని అనుకోవడం తప్పిది. కలవంటి చింతయు కాని నిక్కమ్మగారు సర్వార్థములు మన సంభవములు ఈ చరాచర జగత్తంతా స్వప్నం లాంటిదేనయ్యా స్వప్న జగత్తు. కలొచ్చింది, నిద్రపోతూ ఉన్నావు, కలొచ్చింది. ఆ కళ్ళను పెద్ద మహారాజు అయిపోయావు, రాజ్యాన్ని పరిపాలిస్తూ ఉన్నావు. ఇంతలో కలగ మెడుకు వచ్చింది, కలగత్తా కరిగిపోయింది. ఇప్పుడు నీకు నీ రాజ్యం లేదు, నీ సామంతులు లేరు, నీ అంతఃపురం లేదు, ఏమీ లేదు. అలాగే ఈ జగత్తు కూడానయ్యా. అందుకే కలవంటిది ఇది అంతేగాని నిజం కాదు. ఎందుకని అంటే అదేమో స్వప్నం కాబట్టి నువ్వు కళ అని అనుకుంటూ ఉన్నావు, ఇది కూడా అంతేనయ్యా. అయితే ఇక్కడ తేడా ఎక్కడొచ్చుంది అంటే, జాగ్రత్తావస్థకి స్వప్నావస్థకి చిన్న తేడా ఉంది. జాగ్రత్తావస్థలో వస్తువును చూస్తున్నాం, స్వప్నావస్థలోనూ వస్తువును చూస్తున్నాం. జాగ్రత్తావస్థలో వస్తువుని తాగుతూ ఉన్నాం, దాన్ని అనుభవిస్తూ ఉన్నాం, స్వప్నావస్థలో కూడా పనిచేస్తూనే ఉన్నాం. స్వప్నావస్థలో కూడా ఏనుగు మీద ఎక్కాం, గుర్రం మీద ఎక్కాం, యుద్ధాలు చేసాం, ఇవన్నీ స్వప్నావస్థలను చేస్తున్నాం. కాబట్టి జాగ్రత్తావస్థకి స్వప్నావస్థకి తేడా ఏం లేదు. అయితే ఇక్కడ ఉన్న తేడాల్లో ఒకటే, మెడుపు రాగానే స్వప్నం అనేది కరిగిపోతుంది, కళ కరిగిపోతుంది. ఇక్కడ నీకు జాగ్రత్తావస్థలో ఆ వస్తువు అనేది ఎదురుకుండా కనిపిస్తుంది. అందుకే దీన్ని వాస్తవిక సత్త కలిగినటువంటిది అంటాం. ఈ సత్యము అని కాదు, ఫర్ ద టైం బి అది నిత్యమో అది నిజంగా ఉన్నది అని అనిపిస్తుంది అంతే. కానీ అది ఉండదు, అది కొంతకాలమే ఉంటుంది, శాశ్వతమైనటువంటిది కాదు. ఇవన్నీ కూడా సర్వార్థములు మన సంభవములు అన్ని కూడా మనసు చేతనే సృష్టించబడుతూ ఉన్నాయి. ఇది నాది అని మనం అనుకుంటూ ఉన్నామంటే ఎందుకు అనుకుంటున్నావు? దాని మీద నువ్వు మనసు పడ్డావు కాబట్టి, అది నీకు ఇష్టం అని నువ్వు అనుకుంటున్నావు కాబట్టి. చిన్న ఉదాహరణ చూడండి, కాకరకాయ కూర ఉంది. కాకరకాయని మనం తినాం ఎందుకంటే చేదుగా ఉంటుందంటే మాకు నచ్చదు అంటాం. మరి చాలా మంది తింటున్నారు కాకరకాయని, వాళ్ళకి లేదా చేదు, నీకే ఉందా అంటే వాళ్ళు దాన్ని ఇష్టపడుతున్నారు. ఈ ఇష్టత అయిష్టత ఇవన్నీ కూడా కోపము లోభము మోహము ఈ అసూయ ద్వేషము ఇవన్నీ మనం ఏర్పాటు చేసుకునేవి. అందుకే చెబుతూ ఉన్నాడు ఇవన్నీ కూడా సర్వార్థములు మన సంభవములు ఇవన్నీ కూడా మనసు చేతనే సృష్టించబడుతూ ఉన్నాయ్యా. స్వప్న జాగరములు సమములు గుణశూన్యుడు పరమునికి గుణ ఉత్సయమున భవ వినాశమ పాటిల్లు నట్లుండు పట్టి చూసిన యువబాలులారా. ఇక్కడ ఈ గుణాల వల్లనే ఈ చరాచర జగత్తంతా కూడా ఏర్పడుతూ ఉన్నది. ఈ విషయాన్ని మనం గతంలో చాలాసార్లు చెప్పుకున్నాం. అయితే పరమాత్మ గుణాలకు అతీతమైనటువంటి వాడు, పరమాత్మకి ఏ గుణము ఉండదు. మనం పరమేశ్వర స్వరూపాన్ని చెప్పేప్పుడు అక్కడ చెప్తాం, లోకాతీత గుణాతీత సర్వాతీత సమాత్మిక అన్నింటికీ అతీతమైనటువంటిది ఆ పరమేశ్వర స్వరూపం. ఈ గుణాలనే మనకే. అయితే ఈ పరమాత్మ కూడా గుణాలని ఆశ్రయించి జనన మరణాలు పొందుతూ ఉన్నట్టుగా మనకు అనిపిస్తూ ఉంటుంది. కానీ పరమేశ్వర స్వరూపానికి అంటే ఆత్మకి జన్మ మృత్యు జరాదులు ఏవి కూడా లేవు. ఆత్మకి జన్మ మృత్యు జరాదులు ఏమీ లేవయ్యా.
త్రిగుణాల వల్ల ఆవిర్భవించేటువంటి ఆ కర్మలకి కారణమైనటువంటి మనలో ఉన్న అజ్ఞానం అనేది ఉంది. ఆ అజ్ఞానాన్ని మనం నాశనం చేయాలి. అజ్ఞానాన్ని నాశనం చేయాలి అంటే ఎలా నాశనం చేస్తాం? జ్ఞానము అనే అగ్నిలో ఈ అజ్ఞానాన్ని దహించి వేయాలి. ఇక్కడ మనకి ఏమవుతూ ఉన్నదంటే ఈ చరాచర జగత్తంతా కూడా ఎలా ఉంటుంది అంటే ఇది భ్రాంతి వల్ల ఏర్పడినటువంటిది, అజ్ఞానం వల్ల ఏర్పడినటువంటిది జగత్తు. అందుకే ఇక్కడ మనం ఉదాహరణగా రజ్జు సర్ప భ్రాంతి అని చెప్తాం. అడవి గుండా పెడుతూ ఉన్నాడు, దోవలో మస చేయబడింది, దానికి అడ్డంగా ఒక పాము కనిపించింది. మస చీకటి, పాము దోవకు అడ్డంగా ఉంది, భయంకరమైనటువంటి సర్పం. ఆ సర్పాన్ని ఊహించుకుంటూ ఉన్నాడు, అది కరిస్తే ఏమవుతుందో ఊహించుకుంటూ ఉన్నాడు. భార్య పిల్లలు అంతా గుర్తొచ్చారు, గడగడా ఉడికిపోయాడు, చాలా భయపడ్డాడు, పెద్దగా కేకలు పెట్టేశాడు. ఎవరో వెనకాల వస్తూ ఉన్నటువంటి బాట సార్లు వాళ్ళ చేతిలో దీపం ఉంది, ఆ దీపం పట్టుకుని పరిగెత్తుకు వచ్చారు. ఏమైందయ్యా అన్నాడు, చూపించాడు. వాళ్ళు చూశారు బాడీ అడ్డంగా పడుకుని ఉంది ఒక పెద్ద పాము. వీళ్ళు పరిగెత్తుకొచ్చినా ఇంత గందరగోళం జరుగుతున్నా పాము కదలలేదు. వాళ్ళకి అనుమానం వచ్చింది, ఎందుకు ఇది కదలలేదు, ఒకవేళ ఉన్న చచ్చిపోయిందా అని. ఓ రాయి చూశాడు, అది కదల్లా, చేతిలో ఉన్న కర్రతో కలిపారు, కదల్లా, అరే చచ్చిపోయిందిరా అన్నాను. ఆ కర్రతో దాన్ని తీసి పైకెచ్చాను. ఇప్పుడు అర్థమైంది, అరే అది పాము కాదురా తాడు. అంతకుముందు పెడుతూ ఉన్నటువంటి ఎవడో బాటసారి తన చేతిలో ఉన్నటువంటి ఒక తాడుని ఆ దోవలో పడే చనిపోయాడు. ఒక ఆగతాయి పని చేశాడు, దోవకు అడ్డంగా వేశాడు. ఆయన చూసి మిగిలినటువంటి వాడు మొసలి దిగట్లో దాన్ని పాము అని అనుకున్నారు. ఇప్పుడు దీప వెలుగులో దాన్ని పరీక్షగా చూశారు, అది పాము కాదు తాడు అని నిశ్చయానికి వచ్చేసారు. ఇప్పుడు చూడండి, ఇప్పటిదాకా నీకు కనిపించినటువంటి ఈ పాము ఏమైపోయింది, ఇక్కడ పారిపోయిందా, చచ్చిపోయిందా, మాయమైపోయిందా, ఏమైంది, ఏం కాల? మరి అజ్ఞానం చేత సృష్టించబడినటువంటి వస్తువు జ్ఞానం కలగగానే దాని యొక్క అధిష్టానం ఏదైతే ఉన్నదో దానిలో లీనమైపోతుంది అనేది సూత్రం. ఈ పాము అనేది ఎక్కడి నుంచి వచ్చింది? నీకు తాడే పాముగా కనిపించింది. కాబట్టి ఈ పాము యొక్క అధిష్టానం ఏమిటి అంటే తాడు. నీ జ్ఞానం కలగటం అంటే దీప వెలుగులో దాన్ని పరీక్షగా చూసినప్పుడు అది పాము కాదు తాడు అనే విషయం నీకు అర్థమైంది. ఎప్పుడైతే అది తాడు అనే విషయం నీకు అర్థమైందో అప్పటిదాకా ఉన్నటువంటి ఆ పాము అనే ఆ భ్రాంతి కాస్త ఆ తాడులో లీనమైపోయింది. దాని యొక్క అధిష్టానం తాడు, ఆ తాడు కలిసిపోయింది. ఈ చరాచర జగత్ అంతా ఇంతేనయ్యా. జగత్తు అనేది ఉన్నది అని మీరు భావన చేస్తున్నారు, నిజంగా జగత్తు లేదు. ఇదంతా రజ్జు సర్ప భ్రాంతి లాంటిది. జ్ఞాన జ్యోతులు ఎప్పుడైతే వెలిగాయో అక్కడిది పాము కాదు తాడు అని ఎలా తెలిసిందో ఇక్కడ కూడా అలాగే ఈ జగత్ అంతా కూడా మిథ్య అసలు ఏమీ లేదు అనే విషయం నీకు అర్థమవుతుంది. అందుకే ఆ పరమాత్మకి జన్మములు జరాదులు అనేవి లేవు. ఈ అజ్ఞానాన్ని జ్ఞానము అనేటువంటి అగ్నితో కాల్చివేయాలయ్యా. అలా కాల్చివేసి మనం ఆ కమలాక్షిని యొక్క పాదాలు విందాలని మనం శరణ పెడాలి. ఓ రాక్షసు బాలుకులారా, కాబట్టి గురువులకు సేవ చేయటం అనేది చాలా ఉత్తమమైనది.